ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో భక్తులకు సులభంగా ద్వాదశి దర్శనం, ఫలించిన టిటిడి ముందస్తు ప్రణాళిక. తిరుపతి కపిలతీర్థంలో వార్షిక తెప్పోత్సవాలు, దేవి ద్వయంతో కటాక్షించిన కార్తికేయుడు. దేవుని కడపలో ఆగమోక్తంగా చక్రస్నానం, పుష్కరిణి జలాల్లో భక్తుల పుణ్యస్నానం. తిరుమలలో వైకుంఠ ద్వాదశి సందర్భంగా భక్తులకు సులభతరంగా శ్రీవారి దర్శనం కల్పించారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినోత్సవాలను పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున కొండకు తరలివచ్చిన సంగతి తెలిసిందే. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలకు వచ్చే భక్తుల సంఖ్యను ముందుగానే ఊహించిన తిరుమల తిరుపతి దేవస్థానములు ముందస్తు ప్రణాళికతో చక్కని ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో వైకుంఠ ఏకాదశి నాడే వచ్చిన భక్తులందరికీ శ్రీవారి దర్శన భాగ్యం లభించేలా చేశారు. వైకుంఠ ఏకాదశి నాడు మొత్తం 81,188 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. వచ్చిన భక్తులందరికీ దర్శన భాగ్యం కల్పించడంతో నారాయణగిరి ఉద్యానవనాలు, మాడవీధుల్లో భక్తుల కోసం ఏర్పాటు చేసిన జర్మన్ షెడ్లు బుధవారం ఉదయం ఖాళీగా కనిపించాయి. ఇక వైకుంఠ ద్వాదశి నాడు కూడా భక్తులందరికీ దర్శన భాగ్యం కల్పించాలనే సత్సంకల్పంతో టిటిడి చక్కని ఏర్పాట్లు చేసింది. ఉదయం నుంచే నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లలోకి భక్తులను అనుమతించారు. ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కేఎస్ శ్రీనివాసరాజు ఉదయం చక్రస్నాన మహోత్సవానికి వచ్చిన తర్వాత ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ద్వాదశి దర్శనం కూడా తేలికగా జరిగేలా చూశారు. దీంతో వైకుంఠ ద్వాదశి రోజున 92,268 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. మొత్తం మీద టీటీడీ చేసిన ముందస్తు ఏర్పాట్లు సులభమైన శ్రీవారి దర్శనం కల్పించేలా చేసిందని పలువురు భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కు తెలియజేశారు. ప్రతి సంవత్సరం మేము ఏకాదశి రోజు వస్తాము, అలాగే ఈ సంవత్సరం కూడా వచ్చాము. ఏర్పాట్లు మాత్రం బాగా జరిగాయి. ఈసారి స్వామివారిని చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మాకు ద్వాదశి ద్వారం ద్వారా మాకు అతి సులభంగా దర్శనం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. నా పేరు లేహా, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను స్టూడెంట్. చాలా బాగా జరిగింది ద్వాదశి దర్శనం. లైన్లో కూడా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, మిల్క్ కానీ చిన్నపిల్లలకి ఫుడ్ అంతా. నా పేరు హర్షవర్ధన్, నేను అనంతపురం నుండి వచ్చానండి. వైకుంఠ ఏకాదశి దర్శనం చేసుకున్నాము. అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో కానీ ఇక్కడ జరిపించిన సౌకర్యాలు చూస్తుంటే చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే బెటర్ దెన్ బిఫోర్ నౌ. పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరంతో చాలా మెరుగ్గా ఉన్నాయి. ఇది 8వసారి. ఇప్పుడు మేము 11 గంటలకు వచ్చినా సరే లైన్లో వేచి ఉండకంట డైరెక్టర్గా చాలా దర్శనం చాలా చక్కగా జరిగింది. ఈసారి దైవ దర్శనం కూడా చాలా ఎక్కువ మందిని తొందరగా పంపించేసి చాలా ఆనందంగా చేశారు. డెకరేషన్ అయితే ఇంకా అద్భుతం, మహాద్భుతము. వైకుంఠం ఇదేనా అన్నట్టు తీరులో టీడీడీ వారు చూపించారు, వారికి ధన్యవాదములు. దేశవ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి నాడు ఆలయాల్లో ఉత్తర ద్వారాలు తెరుచుకుంటే ఒకే ఒక్క ఆలయంలో మాత్రమే ద్వాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది. ఆ ఆలయం ఎక్కడుందో తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? చూసేద్దాం, పదండి. నారాయణ వనం. ఆకాశరాజు కుమార్తె అయిన శ్రీ పద్మావతీదేవిని తిరుమలేశుడు వివాహమాడిన పుణ్య ప్రదేశం. ఈ ఐతిహ్యానికి గుర్తుగా నారాయణవనంలో వైకుంఠ ద్వాదశి నాడు ఉత్తర ద్వారాలు తెరవడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉత్తర ద్వారాలు తెరిచి స్వామి అమ్మవార్లను సర్వాభరణ భూషితంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. అలాగే ఆలయ ప్రాంగణమంతా పుష్పాలతో సుందరంగా తీర్చిదిద్దారు. ద్వాదశి ఘడియల్లో ఉత్తర ద్వార ప్రవేశం చేసిన స్వామివారిని దర్శించుకుని భక్తులు పరవశించారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవాల్లో భాగంగా రాపత్తు ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఈ మేరకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారిని రంగనాయక మండపంలో పెద్దశేష వాహనంపై సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చారు. పక్కనే భగవద్ రామానుజాచార్యులు, విశ్వక్సేనుల వారిని ఆశీర్వదనం చేశారు. అనంతరం పెద్ద జియ్యంగారులు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు కలిసి దివ్య ప్రబంధ పారాయణం చేశారు.
తిరుపతిలోని ప్రసిద్ధ శైవాలయమైన కపిలతీర్థంలో కపిలేశ్వర స్వామివారి తెప్పోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండవ రోజైన బుధవారం సాయంత్రం వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు తెప్పలపై భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత ఉభయ దేవేరి సమేత సుబ్రహ్మణ్య స్వామివారికి ఆలయ ప్రాంగణంలో ఊంజల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను ఊయలపై కొలువు తీర్చిన అర్చక స్వాములు సంప్రదాయబద్ధంగా ఊంజల సేవ జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్లను మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ తెప్పలపైకి చేర్చారు. ఆపై చల్లని గాలుల నడుమ జలవిహారం చేస్తూ స్వామి అమ్మవార్లు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతులను పంచారు. దేవీద్వయంతో కటాక్షించిన కార్తికేయుణ్ణి కనులారాగాంచిన భక్తజనం తరించారు. తిరుమల తొలిగడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో చక్రస్నాన మహోత్సవం ఘనంగా జరిగింది. వైకుంఠ ద్వాదశిని పురస్కరించుకుని ఈ వేడుకను ఆగమోక్తంగా చేశారు. తొలుత శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారిని తిరుచుపై కొలువు తీర్చారు. అనంతరం చక్రతాళ్వార్ను పుష్కరిణి వేదికపైకి చేర్చి పాలు పెరుగు తేనె పసుపు తదితర మంగళ ద్రవ్యాలతో అభిషేకాన్ని జరిపారు. ఆపై చక్రస్నాన మహోత్సవాన్ని కన్నుల పండుగగా జరిపారు. భక్తులు పుష్కరిణి జలాల్లో పుణ్యస్నానాలు ఆచరించి తరించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు కీళ్లు వెన్నెముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 0877-22-77-77-0877-22-33-33 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి అనుబంధ ఆలయమైన వరదరాజ స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ద్వాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. తొలుత స్వామివారికి పంచామృతాభిషేకాలు చేశారు. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి బంగారు తీర్చిపై కొలువు తీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవం నిర్వహించారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని కస్సాపురంలో ఆంజనేయ స్వామివారి శోభాయాత్ర ఘనంగా జరిగింది. మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా గుంతకల్లు నుంచి కస్సాపురం ఆలయం వరకు కన్నుల పండుగగా శోభాయాత్ర జరిపారు. తొలుత స్వామివారిని విశేషంగా అలంకరించి వెండి రథంపై కొలువు తీర్చారు. ఆపై హనుమాన్ నామస్మరణల నడుమ కోలాటాలు భజనలతో శ్రీరాముడు హనుమంతుడు రాక్షసుల వేషాలతో శోభాయాత్ర వేడుకగా సాగింది. వెండి రథంపై దర్శనమిచ్చిన స్వామివారిని భక్తులు కనులారా దర్శించుకుని తరించారు. చిత్తూరు సమీపంలోని కట్టమంచిలో చోళరాజులు నిర్మించిన శ్రీదేవి భూదేవి నీలాదేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో ద్వాదశి గరుడ సేవను వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా స్వామివారిని విశేషంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువు తీర్చారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ భక్తుల కర్పూర నీరాజనాలు అందుకుంటూ సాగింది. అలాగే చిత్తూరులోని శ్రీ కోదండ రామాలయంలో స్వామివారిని శ్రీ మహావిష్ణువుగా అలంకరించి సాతుమొర జరిపారు. ఆపై తిరుచిపై కొలువు తీర్చి అంతరాలయ ప్రదక్షిణ గావించి నగరోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. వరంగల్ గిర్మిజాపేటలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక పూజలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చండీయాగం కుంకుమార్చనలను శాస్త్రోక్తంగా జరిపారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే ఆలయంలోని శివుని ఉపాలయంలో ప్రత్యేక హారతులు సమర్పించి ప్రణమిల్లారు. అలాగే భగవాన్ శ్రీ మురళీకృష్ణ మందిరంలో వైకుంఠ ఏకాదశి ద్వాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం లలితా సహస్రనామ పారాయణం కార్యక్రమాలను జరిపారు. ఇందులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు.
తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో శ్రీకృష్ణ ఆలయంలో గీతా జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన గ్రామోత్సవంలో భక్తులు అశేషంగా పాల్గొని స్వామివారిని స్తుతించారు. వివిధ కళా ప్రదర్శనలతో సాగిన గ్రామోత్సవం ఆధ్యాత్మిక చైతన్యాన్ని ఆవిష్కరించింది. ఇందులో భక్తులు అశేషంగా పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని టీటీడీ అనుబంధ ఆలయమైన కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయం వైకుంఠ ఏకాదశి ద్వాదశిని పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడింది. ఇందులో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దివ్యంగా అలంకరించారు. అశేషంగా తరలివచ్చిన భక్తులు స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షించి పరవశించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అలాగే పలమనేరులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పూజలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం భక్తులతో కళకళలాడింది. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి తమ మొక్కులు తీర్చుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. భాగ్యనగరంలోని బేగంపేట శ్యామలాల్ ప్రాంతంలోని శ్రీ గణపతి ఆలయంలో బుధవారం విశేష అర్చనలు చేశారు. గర్భాలయంలో కొలువైన శ్రీ విఘ్నేశ్వరుడికి పలు రకాల పూమాలలు కిరీటంతో అలంకరణ చేసి పూలు గరికతో అష్టోత్తర శతనామార్చనలు చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు గణనాథుణ్ణి దర్శించుకుని తరించారు. గీతా జయంతిని పురస్కరించుకుని భగవద్గీత ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నుంచి రథయాత్రను ప్రారంభించారు. పూలతో విశేషంగా అలంకరించిన అశ్వాలు ముందుకు లాగుతుండగా శ్రీకృష్ణార్జున వేషధారణలతో కళాకారులు ఆకట్టుకున్నారు. ఏడాది పొడవునా వచ్చే 24 ఏకాదశుల్లో ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి అత్యంత శ్రేష్టం. శ్రీ మహావిష్ణువుకు ప్రియం. ఈ ఏకాదశిన ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని అచంచలమైన నమ్మకం. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రసిద్ధ ఆలయాల్లోని వైకుంఠ ఏకాదశి విశేషాల సమాహారం మీకోసం. కృష్ణా జిల్లా శ్రీకాకుళంలోని ఆంధ్ర మహావిష్ణువు ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారు ఉభయ దేవేరులతో కూడి గరుడ వాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులకు ఉత్తరద్వార దర్శనం కల్పించిన తరువాత ఆలయ మాడవీధుల్లో గరుడోత్సవం నిర్వహించారు. అడుగడుగున స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. విశాఖ జిల్లాలోని ప్రసిద్ధ క్షేత్రం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి ఆలయం భక్తులతో కళకళలాడింది. స్వామివారిని ఉత్తరద్వారం గుండా దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు. ఆలయంలోని బేడా మండపంలో ప్రదక్షిణల అనంతరం వైకుంఠద్వారం వద్ద స్వామివారిని కొలువుదీర్చారు. భక్తులు సింహాద్రి అప్పన్నను మనసారా సేవించి ముగ్ధులయ్యారు. విశాఖలోని పెందుర్తి వెంకటాద్రిపై నిలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏకాదశి వేడుకలు విశేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని ఉత్తరద్వారం గుండా దర్శించుకుని భజనలు చేశారు. అష్టోత్తరాలను పారాయణం చేసి స్వామిపై తమ భక్తిని చాటుకున్నారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని మన్నారు పోలూరులో నిలవైన శ్రీ అలఘమల్లరి కృష్ణస్వామి ఆలయంలో ముక్కోటి వేడుకలను కనుల పండుగగా నిర్వహించారు. స్వామివారిని సకల శోభితంగా అలంకరించి షోడశోపచారాలు జరిపారు. స్వామివారి దర్శనార్థం భక్తులు బారులు తీరారు. అలగమల్లరి కృష్ణస్వామివారిని సేవించి భక్తులు తరించారు. అలాగే నెల్లూరు జిల్లా వింజమూరులో నిలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు స్వామివారిని ఉత్తరద్వారం గుండా దర్శించి తరించారు. అలాగే చెన్నకేశవ స్వామి ఆలయంలో ముక్కోటి వేడుకలు జరిగాయి. స్వామివారిని దర్శించుకుని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా తల్పగిరి క్షేత్రాధీశుడిగా బాసిలుతున్న నెల్లూరులోని శ్రీ రంగనాథస్వామి ఆలయం పుష్ప శోభితంగా దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను సకల శోభితంగా అలంకరించి ఆలయ ఆవరణలో కొలువుదీర్చారు. స్వామివారిని భక్తులు ఉత్తరద్వారం గుండా దర్శించుకున్నారు. అనంతరం ప్రాకారోత్సవం జరిగింది. భక్తులు ప్రాకారోత్సవంలో స్వామివారిని సేవించారు. నెల్లూరులోని మూలాపేటలో నిలవైన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఏకాదశి ఉత్సవాలు జరుగుతున్నాయి. స్వామివారిని సకల శోభితంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామి అమ్మవార్లను సకల శోభితంగా అలంకరించి నివేదనలు అర్పించారు. భక్తులు వేణుగోపాలను దర్శించి తరించారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని గుడిపాడిగడ్డలో నిలవైన పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పంచామృతాభిషేకం జరిగింది. వివిధ రకాల పూలమాలలు ఆభరణాలతో సర్వాంగ సుందరంగా స్వామివారిని అలంకరించి హారతులిచ్చారు. భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు.
అలాగే నంద్యాలలోని నాగులకట్ట వద్ద నిలవైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలను వేడుకగా జరిపారు. పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించి చక్కగా అలంకరించారు. భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుని తరించారు. అనంతపురం రైల్వే ఫీడర్ రోడ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అభిషేక ఆరాధనలు జరిగాయి. వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునే భక్తులతో ఆలయం నిండిపోయింది. సకల శోభితంగా స్వామివారిని అలంకరించి భక్తులను దర్శనార్థం అనుమతించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని రథంపై ఆసీనులను చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాలు చెక్క భజనల నడుమ పురవిధుల్లో ఊరేగించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో నెలవైన శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో స్వామివారి గరుడోత్సవం జరిగింది. శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా అలరాడుతున్న వరదరాజస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించాక ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. అనంతరం స్వామివారిని గరుడ వాహనంపై ఆసీనులను చేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. మేళతాళాల నడుమ సాగిన గరుడోత్సవంలో భక్తులు పాల్గొని తరించారు. ఇక తూప్రాన్ మండలంలోని గీతామందిరంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు విశేషంగా జరిగాయి. గర్భాలయంలో వెలసిన గోపాలకృష్ణుణ్ణి ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుని తరించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో ఉత్సవమూర్తులకు విశేష పూజలు చేసి సుదర్శన హోమం గీతాపారాయణం శాస్త్రోక్తంగా జరిపారు. మహబూబ్నగర్ జిల్లాలోని పిల్లలమర్రి వెంకటేశ్వర స్వామివారి ఆలయం వైకుంఠ ఏకాదశి ద్వాదశి పూజలతో శోభిల్లింది. ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లు చలువ పందిళ్లు ఏర్పాటు చేసి త్వరితగతిన స్వామివారి దర్శనం కల్పించారు. అలాగే తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన మన్యకొండ వెంకటేశ్వర స్వామివారి ఆలయం కూడా భక్తులతో కలకలలాడింది. ప్రాతకాలమే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయమంతా భక్తజన శోభితంగా కనిపించింది. ఇక లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలోనూ వైకుంఠ ఏకాదశి ద్వాదశి పూజలు ఘనంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి ఎదుట బారులు తీరారు. అర్చక స్వాములు భక్తులకు గోత్రనామాలతో అర్చనలు చేసి తీర్థప్రసాదాలు అందించారు. కడప జిల్లా నందలూరులోని శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారికి లక్ష తులసి అర్చనలు చేశారు. సప్తద్వారాల ద్వారా స్వామివారిని దర్శించే ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వేదోక్తంగా చేసిన కలశ పూజ లక్ష తులసి పూజలను భక్తులు దర్శించి తరించారు. భద్రాచలం రామయ్య సన్నిధిలో జరుగుతున్న అధ్యయనోత్సవాల్లో భాగంగా రాపత్తు ఉత్సవాలను వైభవంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని డిఎస్పి బంగ్లాలో నిర్వహించడం సంప్రదాయం. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారిని ఆలయ ప్రాంగణం నుంచి డిఎస్పి బంగ్లాలోని శ్రీరామరక్షా మండపానికి తీసుకువచ్చారు. అక్కడ వేదమంత్రోచ్చారణల నడుమ పూజలు చేశాక పోలీసు అధికారులను అర్చకులు సత్కరించారు. విజయవాడ సూర్యరావుపేటలో నెలవైన శ్రీ వీరాంజనేయ స్వామివారికి తమలపాకులతో అర్చనలు జరిగాయి. మార్గశిర మాస ఉత్సవాల్లో భాగంగా రామబంటు శ్రీ ఆంజనేయ స్వామివారికి తొలుత ఘటాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారిని తమలపాకులు పుష్పాలతో అలంకరించి నివేదనలు అర్పించారు. భక్తులు ఆకుపూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నిరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై బుధవారం సాయంత్రం వయోలిన్ కచేరీ జరిగింది. యుఎస్ఏకి చెందిన అనురాధ శ్రీధర్ వయోలిన్పై పలికించిన పలు కీర్తనలు శ్రీవారి భక్తులను అలరించాయి. అలాగే హైదరాబాద్ హప్సిగూడ శ్రీ వెంకటేశ్వర మహామంత్రపీఠం ఆధ్వర్యంలో
భజగోవిందం పేరుతో సామూహిక భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. వేదికపై తొలుత పలువురు గాయనీ గాయకులు అన్నమయ కీర్తనలు ఆలపించారు. అనంతరం డాక్టర్ రమాప్రభ బృందం భజగోవిందం పేరుతో సామూహిక హరి భజనలు చేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.